హలో అండి వెల్కమ్ టు మా ఇంటి సరాగాలు ఈరోజు వీడియోలో ఓట్స్తో ఈజీగా టేస్టీ బ్రేక్ఫాస్ట్ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ప్యాన్లో ఒకటి నుంచి ఒకటిన్నర స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి వేగనివ్వండి అలాగే సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ నాలుగైదు పచ్చిమిరపకాయలు కూడా వేసి వేగనివ్వండి వేగాక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసి వేగనివ్వండి ఇలా వేగాక ఒక కప్పు టమాటా ముక్కలు సన్నగా తరిగినవి వేసుకోండి టమాటాలు త్వరగా మగ్గడం కోసం ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ ఇప్పుడే వేసుకొని కలుపుకోండి టమాటాలు బాగా మగ్గిపోయాక అరకప్పు వరకు సన్నగా తరిగిన క్యారెట్ ఇంకా ఒక కప్పు వరకు క్యాబేజీ వేసి వేగనివ్వండి ఇవి వేయించుకున్నప్పుడు మంటని హై ఫ్లేమ్లో ఉంచి వేయించుకోండి ఇవి వేగుతుండగా హాఫ్ టీ స్పూన్ సోయా సాస్ హాఫ్ టీ స్పూన్ చిల్లీ సాస్ వన్ టీ స్పూన్ వెనిగర్ వేసి అంతా కలిసేలా కలుపుకోండి వెజిటేబుల్స్ అన్నీ ఇలా వేగుతుండగా ఒకటిన్నర కప్పు వరకు ప్లెయిన్ ఓట్స్ తీసుకొని ఇందులో వేసుకోండి ఇప్పుడు అంతా కలిసేలా ఒకసారి కలుపుకోండి ఇందులో మీకు నచ్చిన వెజిటేబుల్స్ వాడుకోవచ్చండి మీ దగ్గర అవైలబుల్గా ఉంటే కనుక క్యాప్సికమ్ మష్రూమ్ ఇలాంటివి కూడా యాడ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది ఓట్స్ కాస్త వేగాక కప్పు వాటర్ వేసి మంటని సిమ్లో ఉంచి మూడు నిమిషాల పాటు ఉడకనివ్వండి మూడు నిమిషాల తర్వాత ఇలా రెడీ అయిపోతుందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి చాలా టేస్టీ ఇంకా చాలా ఈజీగా చేసుకుని ఈ ఓట్స్ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్